నెంబర్ 15. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులు ఎవరో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య కేసు నిందితులను జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కడప జిల్లాలో పనిచేసిన జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి లాంగ్ లీవ్ మీద వెళ్లిపోయారు. సిబిఐ డీఐజీ సుధాసింగ్ వాలంటీర్గా వెళ్లిపోయారు. పులివెందులలో సునీల్ యాదవ్ లాంటి సాధారణ వ్యక్తులు వైఎస్ కుటుంబంలో ఒక వ్యక్తిని హత్య చేస్తే బయట తిరిగే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. వివేక హత్య కోసం 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారని వాచ్మెన్ రంగన్న చెబుతుంటే, హత్య కోసం ఎంత డబ్బులు ఇచ్చారో రంగన్నకు ఎలా తెలుస్తుందన్నారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి వీరందరూ ముద్దాయిలు అయితే వాచ్మెన్ రంగన్న డైరెక్ట్గా వైఎస్ జగన్కు చెబితే వెంటనే కేసు అయిపోతుందని, దానికి 2 ఏళ్ల సమయం కావాలని ప్రశ్నించారు. రంగన్న రంగన్న చేసే పని అనేది వాచ్మెన్, ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినారు, ఎవరు ఆ రోజు ఎవరు వచ్చినారు పోయినారు అని చెప్పచ్చు. అంతవరకే 8 కోట్లకు మాట్లాడుకున్నారు, ఇంకోటి ఇచ్చారని ఆయన చెప్తాడు. పోనీ రంగన్న చెప్పిన దాంట్లో ఏదైనా సబ్జెక్ట్లో పస ఉందనుకో, సబ్జెక్ట్ ఉందనుకో, వాళ్ళు సిబిఐలు జేఎన్టీ దగ్గర వదిలిపెట్టిపోతారా రంగన్నను? సింపుల్ లాజిక్ మీరు సబ్జెక్ట్లో, మీరు పులిందల వాళ్ళు అందరికీ తెలుసు, ఎర్రగంగిడి భయపడిచ్చే భయపడే వాళ్ళు పులిందలు ఉన్నారా చెప్పండి మీరు ఎవరైనా? ఎర్రగంగిరెడ్డి భయపడిచ్చే భయపడే వాళ్ళు పులిందల ఎవడన్నా ఉన్నాడా? పోనీ ఈ సునీల్ యాదవ్, ఈ దర్శగిరి వీళ్ళే కన్నా ముద్దాయిలు అయితే అనుకోండి, అయితే ఆ విషయం రంగన్న డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే చెప్పచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏముంది, జగన్మోహన్ రెడ్డి రంగన్నకి 2 గన్మెన్లు ఇచ్చాడు, కేసు అయిపోతుంది. లేదా సునీతమ్మకి చెప్పినా కూడా సునీతమ్మ టేక్ కేర్ చేస్తుంది, రంగన్నను వాళ్ళేదని తెలిసిపోతారు. ఈ అనామకులను చెప్పేదానికి 2 ఏళ్ళు టైం ఆరా.